ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉందన్న? పిల్లలు ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారా? నేను బాగున్నా అంటే ఫ్యామిలీ బాగుంటుంది. బాబు ఏం చదువుతున్నారు అన్న వాళ్ళిద్దరు? ఒకళ్ళు ఏమో ఫస్ట్ క్లాసు, ఒకళ్ళు యూకేజీ. చిన్నపిల్ల అల్లరి ఆపిందా? నీకు తెలుసు కదరా, ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదే వాళ్ళ కోసం. అవును, వాళ్ళు లేకపోతే ఇంటికి ఎందుకు వెళ్తా? కాదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? ఏ లేదు, రూపాయి లేదు. రూపాయి కెరియర్ కానీ ఇక్కడ ఆపే టాపిక్. ఎందుకన్నా అక్కడ ఆపే అన్నగా? ఒకటే ఆన్సర్ నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతా చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అస్సలు. అంటే దాన్ని అంటే లైక్ అదొక పేరకలు అనుకుంటున్నావు? నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా. వద్దు, ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడమా, లేకపోతే ఏమైనా? ఎవరు నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా, నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా, 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 పదేళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. చెట్లు కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవారు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, అబ్బాయి ఇది తప్పు అని చెప్పలేదనుకో మళ్ళీ నాకు సిగ్గులేనట్టు. ఓకే, నేను నీకు చెప్పాననుకో, నువ్వెళ్ళి ఆడే నాకు చెప్తాడేంటి ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా, ఎవరికి స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి నీగో? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటారా, టీమ్ లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నేను నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయను, ఇంతే వేరే టీమ్ లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తా నేను. నీకు సపోర్ట్ నేను ఉన్నాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేసా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా, చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పడవాలో అక్కడ పొడిచారు. అది నా తప్ప లేదు, ఎవరిది తప్పు? తప్పు చేసినాడు ఎవడైనా నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఎటు తిరిగి అడి తిరిగి నష్టపోయింది నేనే, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇదే. ఓకే,